మీరు అయితే మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చే టైంకి మీరు మ్యారీడ్, సెటిల్డ్ అండ్ బిజినెస్ మ్యాన్, ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్లలు ప్లస్ ఇంకా క్రాంతి కుమారు నా క్లాస్మేటు, విజయబాబు రెడ్డి గారు నాకు సీనియర్ కొద్దిగా, విజేంద్ర ప్రసాద్ గారు క్లాస్మేటు, ఇట్లా చాలామంది ఉన్నారు, ఇంకా డాక్టర్ సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ అనేవారు ఇప్పటికప్పుడే రావయ్యా రావయ్యా అని. శోభన్ బాబు గారు కూడా ఒక రోజున కలిసాం, ఆయన కలిసిన రోజున ఆయన ఇంకా ఇట్లా చూస్తాడు, ఏంటి సార్ అలా చూస్తున్నారన్న, నువ్వు బాగున్నావు కదా ఇంత సినిమాలో ట్రై చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు అన్నాడు. నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదండి, బిజినెస్ మీద ఇంట్రెస్ట్, నేను అందుకని బిజినెస్ చేసుకుంటున్నాను అన్న. లేదు లేదు మీరు ట్రై చేయండి బాగుంటారు ఇది అన్నాడు, వదిలేయండి అన్న. ఆ తర్వాత ఆయన్నే హీరోగా పెట్టి క్రాంతి కుమారును హనుమాన్ ప్రసాద్ గారు శారదాని సినిమా తీశారు, గొప్ప హిట్ అయింది, అది మ్యూజికల్ గానే హిట్ అయింది. ఇది ఆ సినిమా మొత్తం రాజమండ్రిలో తీశారు, నేను బెజవాడ నుంచి సాటర్డే సండే వస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆ రెండు రోజులు ఆడతా గడిపేసి మళ్ళీ వచ్చేవాడిని. అప్పుడు కూడా నాలుగైదు సార్లు అన్నాడు ఆయన, లేదు రాజుబాబు, అప్పుడు నా పేరు రాజుబాబు, రాజుబాబు గారు మీరు ట్రై చేయండి బాగుంటుంది మీరు అది అన్నాడు, వదిలేయండి సార్ బిజినెస్ చాలా బాగుంది, నేను దీన్ని వదిలి రాలేను అంట అన్న. తర్వాత అనుకోకుండా అట్లూరు పోటీ చంద్రబాబు గారి దగ్గర ఆఫర్ వచ్చింది, వాళ్ళ సినిమాలో హీరో అని, డైరెక్ట్ హీరో ఇప్పుడు జనరల్గా చిన్న క్యారెక్టర్ నుంచి లేకపోతే సెకండ్ హీరో నుంచి హీరో అవుతారు కదా, ఇదేదో డైరెక్ట్ ఆఫర్ వచ్చేసింది మనకి, ట్రై చేద్దామా అని ఆలోచన వచ్చినా సరే ముందు నా వైఫ్ని అడగాలి, ముఖ్యంగా పేరెంట్స్ని అడగాలి అని చెప్పి పేరెంట్స్ని అడిగాను ముందు. అడిగితే మనకి ఎందుకు శుభ్రంగా బిజినెస్ చేసుకుంటున్నావు కదా ఇప్పుడు మళ్ళీ సినిమా లేదు అన్నారు. సరే మా ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆలోచించి ఇది మీరు ట్రై చేసింది కాదు, ఈ ఆఫర్ మీకే వచ్చింది, లక్ష్మీదేవి వచ్చే తలుపు ఒకసారి కొడద్దు అంటారు, వచ్చినప్పుడు తలుపు తీస్తే ఆ లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి వస్తుంది, మన తలుపు తీయకుండా ఉంటే ఆ లక్ష్మీదేవి అక్కడ పక్కెట్టుకో ఇంకో ఇంటికి వెళ్ళిపోదు, మీకు అవకాశం ఒక ట్రై లేదు, తప్పే ఉంది, మన బిజినెస్ ఇక్కడ ఉంది, షూటింగ్ అయిన రోజులు మీరు అత్త అక్కడే ఉండాలి, షూటింగ్ అయిన తర్వాత ఒక్కరోజు కూడా అక్కడ ఉండకుండా మళ్ళీ విజయవాడ వచ్చేసి బిజినెస్ చూసుకోవాలి. సార్ బిజినెస్ మ్యాన్గా టైమ్ ఇస్ మనీ, కాబట్టి మీరు బిజినెస్ వదిలి అక్కడ నెల రోజుల్లో ఎన్నో డేస్ ఇవ్వాలి, మరి అది మీరు ఎంత లెక్కేసుకోవాలి, ఎంత అడగాలి రెమ్యూనరేషన్? అంటే అప్పుడు రెమ్యూనరేషన్ అడిగే స్టేజ్ ఉండదు, ఎందుకంటే అదే కొత్త వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకుని సినిమాలు తీసే రోజులు అయ్యి, ఓహో కొత్తగా ఎవరు వచ్చి హీరో కావాలంటే ఇది అంటే అందరూ తీసుకుంటారు కాదు, అసలు కొత్తగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వరు, కానీ మా నిర్మాత గారు నాకు 3,000, గిరిబాబుకి 3,000 రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఓహో 3,000 పెద్ద అమౌంట్గా ఫీల్ అయ్యాను, 3,000 వచ్చింది వాళ్ళు ఒకసారి. కానీ అప్పుడు బిజినెస్ మ్యాన్గా సుమారు అంటే ఒక అంచనాకి సార్ ఎంత వచ్చేది మీకు రాబడి పర్ మంత్? రాబడి పర్ మంత్ ఐడియా ఉండడానికి అంటే సంవత్సరానికి లెక్కేసుకుని మాకు ఒక 50, మా పర్టర్ ఒక 50 అట్లా వచ్చేది. 50,000 పర్ మంత్? పర్ మంత్ కాదు పర్ ఇయర్. పర్ ఇయర్? ఓహో ఆ రోజుల్లో పర్ మంత్ అంటే అంత. అదే 50,000 పర్ ఇయర్ అంటే దాదాపు మీరు ఇప్పుడు 3x12 అంటే 12 నెలలకి 3,000 లెక్కేసుకుంటే కూడా నాట్ బ్యాడ్, కొంచెం తక్కువ బట్ అంటే ఉంటాయి కదా సార్ లెక్కలు. ఇప్పుడు ఒక రోజు ఇవ్వాలి, అప్పుడు డబ్బు గురించి ఆలోచించాలా, ఏదో ఇదేదో కొత్త ప్రయత్నం వచ్చింది, ఈ ప్రయత్నంలో కూడా వెళ్ళారు. అప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవాడు విజయవాడలో, నాటకాల ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి ట్రైల్ వేద్దామని అని చెప్పి ఆ దేశం అది సక్సెస్ అవ్వబట్టి అంచెలంచెలుగా పైకి వెళ్ళటం, అక్కడ దాసరిలారాయణ గారు రెండో సినిమాకి పరిచయం అవ్వటం. ఏమనేవారు సార్ మీ యాక్టింగ్ చూసి అప్పట్లోనే? దాసరి గారు నా యాక్టింగ్ కంటే కూడా నా సిన్సియారిటీని ఎక్కువ చూసేవారు, నేర్చుకోవాలి అనే ఇది, తర్వాత టైమ్ మెయింటైన్ చేయటం ఒకటి, తర్వాత ఆ సినిమా ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రసాద్ గారు నా క్లోజెస్ట్ ఫ్రెండ్, మేము మా షాప్స్ బిజినెస్లో పక్క పక్కనే, ఆయన ప్రొడక్షన్ నేనే ప్రొడక్షన్, మా సొంత సినిమా నటిగా ప్రొడక్షన్ కూడా చేసేవాడు బెంగళూరులో జరిగింది షూటింగ్ అంతా. ఈ ఇల్లు బాగుందయ్యా, ఈ షూటింగ్ బాగుంటుంది అని ఆయన అంటే వెంటనే నేను వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన మూవీ సౌండ్ సౌండి తెలుగు సినిమా షూటింగ్ అండి మీరు ఇవ్వాలండి అంటే వాళ్ళు వెంటనే ఇచ్చేవాడు. ఇవన్నీ చేయటం, అరేంజ్మెంట్స్ చూడటం, సిన్సియారిటీ ఇవన్నీ చూసి బాగా నచ్చేసింది ఆయన. మురళి నిన్ను పెద్ద యాక్టర్ అని చేస్తాను నేను, మురళీమోహన్ అని పేరు వారే అప్పుడు లేదు, పేరు ఆయన పెట్టారు అట్లూరు పోచంద్రరావు గారు పెట్టారు. ఎందుకు సార్ మురళీమోహన్ అనడానికి? అంటే అట్లూరు పోచంద్రరావు గారు సినిమా మా జగమే మాయ తీసేటప్పుడు నేను హీరో, గిరిబాబు విలన్ను, కబడ్డీ రాజుబాబు గారును విజయలలిత గారు వాళ్ళు సీనియర్ యాక్టర్ దాంట్లో. మరి ఆయన రాజుబాబే నేను రాజుబాబు అంటే అట్లా టైటిల్స్లో మళ్ళీ హీరో రాజుబాబు, కమిడియన్ రాజుబాబు అని అనుకోవాల్సి వస్తుంది. సేమ్ నేమ్ ఒకటి ఉంది, అతను మంచి ఊపులో ఉన్నాడు, ఇప్పుడు చాలా ఫైల్లో ఉన్నాడు, వేరే పేరేమైనా మారిస్తే బాగుంటుంది, నీ అసలు పేరేంటన్నారు. మా అమ్మ నాన్నగారు పెట్టిన పేరు రాజా రామ్మోహన్ రాయ్ అండి. మా నాన్నగారికి పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి అట్లా పొలిటికల్ నాయకుల పేర్లు, మా తమ్ముడికి ఏమో వేణుగోపాల్ తిలక్ అని పెట్టారు,
అదండి. కానీ అందరూ ఊళ్ళో రాజ్బాబు రాజ్బాబు అనిపిస్తారు. స్కూల్లో కూడా బుక్లు నేర ఎస్ఎస్ఎల్సీ బుక్లో కూడా రాజ్బాబు అని ఉంది. అందుకని రాజ్బాబుయే కన్ఫర్మ్ అయిపోయిందండి. అయితే రాజారాం మోహన్ రాయ్ అంటున్నారు కదా, మోహన్ అని పెట్టుకుందాం. అది అదంటే పెద్ద పేరులాగా ఉంది, మోహన్ అని పెడదామా అని. ఓకే అండి, ప్రెస్లో అనౌన్స్ చేస్తే ప్రెస్లో ఎవరో ఉన్నారు ఏమంటే మోహన్ అంటే ఏదో కట్ చేసినట్టుగా ఉంది, రామ్మోహన్ కృష్ణమోహన్ లాగే మురళీమోహన్ ఏదో అట్లా అంటే బాగుంటుందండి అని వెంటనే అన్నారు. మురళీమోహన్ ఎలా ఉంది మురళి అన్న రాజ్బాబు గారు అంటే బాగుంది సార్ అన్న అనగానే అది కన్ఫర్మ్. సో అలా మురళీమోహన్ గారు అడుగు పెట్టడం ఒక అంటే ఒక వెలుగు వెలిగేశారు సార్. అదే అంటే మొట్టమొదట ఇంకా రావాలి అవద్దాని అనుకుంటానే షూటింగ్ ఉంటే అక్కడ మెడ్రాస్లో ఉంటాం లేకపోతే విజయవాడలో ఉంటాం బిజినెస్ చూసుకోవడం అట్లాగే ఉండేది. అలా ఒక రెండేళ్ళు గడిచింది. రెండేళ్ళు గడిచిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చేసి ఒక్కరోజు కూడా హైదరాబాద్ వెళ్ళలేదు. విజయవాడ వెళ్ళటానికి ఖాళీ ఉండేది కాదు. ఇక మనం సెటిల్ అయ్యాం, మనం దీని మీద ఇది అవ్వచ్చు అన్నప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ చేసి అప్పుడు బిజినెస్ కూడా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళామని మీరు తీసేసుకోండి నేను ఇక రాలేను అని చెప్పంటే ఆయన మీరు లేకుండా నేను బిజినెస్ చేయలేను అవ్వాలి కాదు క్లోజ్ చేసేద్దామండి అంటే బిజినెస్ క్లోజ్ చేసి. నిజానికి సార్ మీ సినిమాలన్నీ చాలా ఇష్టపడి చూసేవాళ్ళం మేము టీవీలో దూరదర్శన్లో వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే అన్ని పాజిటివ్ ఎండింగ్స్ దాదాపుగా మేమన్నీ కుటుంబ కథ అన్ని కుటుంబ కథా చిత్రాలే అండ్ ఎప్పుడూ ఒక ఒక మంచి ఇదే కనిపించేది. కానీ ఎక్కడ నెగిటివ్ అవి ఎక్కువ ఉండేవి కాదు. ఇప్పుడు ఈవెన్ టీవీ సీరియల్స్లో లేడీ విల్స్ ఇవన్నీ ఉన్నారు కదా, అందులో అవి కూడా ఉండేవి కాదు. ఉండేవి కాదు, అదే అంటే భరోసాగా ఉండేది, హాయిగా ఉండేది చూస్తే మీ సినిమా. ఇవన్నీ మీకు ఇలా రావడం అనేది ఇలాంటి రోల్సే అది మీకు డెస్టినీ అంటారా లేక? డెస్టినీ అని కాదు కానీ భారతంలో ఒక అమ్మాయి అని ఒక సినిమా దాసర్ గారు డైరెక్ట్ చేశారు. నేను చంద్రమోహన్ రోజారమణి మేము మెయిన్ క్యాస్టింగ్ అందులో మంచి ఫాస్ట్ క్యారెక్టర్ స్టూడెంట్ లీడర్గా పెద్ద ఇది. ఆ సినిమా చూసిన తర్వాత చాలా బాగా సక్సెస్ అయింది. అది 100 రోజులు ఆడింది. చాలామంది నువ్వు ఈ టైప్ రోల్స్కి వెళ్తే బాగుంటుంది, యాక్షన్ ఫిల్మ్స్కి వెళ్తే బాగుంటుంది అది అన్నారు. కానీ అప్పుడు బుక్ అయిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే. రాఘవేంద్ర గారి డైరెక్షన్లో ఫ్యామిలీయే, దాసరి గారి ఫ్యామిలీయే, ఇంకా ఎవరితో చూసుకున్నా అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ వచ్చాయి. తర్వాత అందరూ కూడా ఒక మార్కేసారు, అక్కినే నాగేశ్వరరావు గారు, సోన్ బాబు, మురళీమోహన్, వీళ్ళు ముగ్గురు కూడా ఒక క్యాటర్ ఆఫ్ ఆర్టిస్ట్. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణప్రసాద్ గారు వాళ్ళు ఒక ఇది అని అట్లా ఆ ముద్ర వేసారు. అయ్యే వచ్చినాయి, ఆ క్యారెక్టర్లు వచ్చినాయి. దాన్ని నాకు కూడా అదే ఇష్టం. ఓసాయి ఫైట్లు గీట్లు క్రైమ్ ఇవన్నీ కంటే కూడా హ్యాపీగా ఫ్యామిలీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి కూర్చొని హ్యాపీగా సినిమా చూసేటట్టు బయటకు రావాలి తప్ప పిల్లలు మీరు రాకూడదు, మేము చూడాలి, మీరు రావద్దు అని కానీ ఇట్లాంటివి ఉండకూడదు, వాళ్ళ మైండ్ పొల్యూట్ కాకూడదు అని ఆ ఆలోచనతో అన్నీ అయ్యావు. మేము తీసిన సినిమాలు కూడా 25 సినిమాలు తీసినా ఇందులో యాక్షన్ సినిమా ఒక్కటి కూడా లేదు. కథలో యాక్షన్ ఉంటుంది కానీ త్రూఅవుట్ క్రైమ్ సినిమాలాగా ఒక్కటి కూడా తీయలేదు. కాల్చుకోవడాలు తప్పుకోవడాలు ఇట్లాంటివి అదే